నాగర్ కర్నూలు నియోజకవర్గం నుండి 6 సార్లు గెలిపించి ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా మంత్రిగా చేసినటువంటి నా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఏ ఉద్యమం అయితే తెలంగాణ కోసం 68-69లో నేను ప్రారంభించినానో ఆనాడు అసంపూర్తిగా ఆనాడు పూర్తి సాధించలేని తెలంగాణను ఒక ఎమ్మెల్యేగా మరో మళ్ళీ జరిగిన ఉద్యమంలో ముందుండి పోరాడే అవకాశాన్ని ఇచ్చింది కూడా మన నాగర్ కర్నూలు ప్రజలని వాళ్ళందరికీ మరొకసారి నా వందనాలు. 68లో ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా ఈనాడు సాధించి 2014 వరకు ముఖ్యంగా 2009 నుండి 2014 వరకు పోరాడి మిమ్మల్ందరినీ నా వెంట తీసుకొని మీరు నడిపించిన బాటలో నడిచి తెలంగాణను సాధించడంలో నాగర్ కర్నూలుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. 9 మే 2011న నగార సమితి పుట్టింది నాగర్ కర్నూల్లో. కేసీఆర్ ఉద్యమం చేయడం, విరామాలు ఇవ్వడం, చందాలు వసూలు చేసుకోవడం, ఫామ్ హౌస్లో వండుకోవడం, ఆ సమయంలో జనవరి నెల నుండి 2011లో ఉద్యమానికి ఆయన విరామం ఇస్తే దాదాపు 100,000 మంది ఉద్యమాన్ని మళ్ళీ నిద్ర తట్టి లేపి ముందుకు తీసుకుపోయే కార్యక్రమంగా నగార మోగించింది నాగర్ కర్నూల్లో. నాగర్ కర్నూలు మీరందరం కలిసి అని చెప్పి నేను మనం చేసుకుంటా ఉన్నాను. తెలంగాణ నగార పరిగిలో నిర్వహించి మాకు తెలంగాణ కావాలి కానీ మరేది కావాల్సిన అవసరం లేదని చెప్పి ఈ ఉద్యమంలో ఇద్దరితో ఆగకుండా ఆదిలాబాదు, నిజామాబాదు, పరిగి బ్రహ్మాండమైన సభలు పెట్టి తెలంగాణలో ఒక ఉద్యమానికి మళ్ళీ ఊపిరి తీసుకొని వచ్చింది కూడా మనమే అని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఎంతమంది, ఒక్కరా ఇద్దరా, 10 మందా, 20 మందా, 100నా, 200, ఏకంగా 1200 మంది ఆత్మబలిదానాలు చేస్తుంటే ఆనాడు 68-69 ఉద్యమం లోపల నా సహచరులను కోల్పోయింది. పోలీస్ తూటాలకు బలి చేసింది. ఆ రోజు మనకు ఉద్యమంలో సకల జనం పోరాటం కాబట్టి వచ్చినది. కానీ నేను మాత్రం 69లో ఉద్యమంలో ఇంతమందిని పోగొట్టుకొని చూసినోడిని, నా కళ్ళారా చూసినోడిని, ఇది ఈ విధానం కరెక్ట్ కాదు, ఈసారి పిల్లలను కాపాడుకోవాలి, నా బిడ్డలాంటి వాళ్ళు మీరందరూ, అందుకోసం మీరు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని ఒక సంకేతం నేను ఇస్తే కేసీఆర్ ఫామ్ హౌజ్లో వండుకొని ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళను ఆయన ఒక్కొక్క మెట్టుగా ఆయన రాజకీయ జీవితాన్ని పెంపొందించుకునే పనిలో ఆయన ఉన్నాడు. చాలా ఘోరమైన తప్పిదం అది. సకల జన్ పోరాడితే తెలంగాణ వచ్చింది, నీవు చేస్తే వచ్చింది లేదు. మీ దొంగ దీక్షలతో వచ్చింది కాదు ఇది, ఆబాల గోపాలం. ఆ రోజు మనకు ఉద్యమంలో సకల జన్లం పోరాటం కాబట్టి వచ్చినది. కానీ ఇంతమందిని మనం చూసినాం, ఎన్ని రకాలుగా చనిపోయినారు, విషం దాగి చనిపోయిన వాళ్ళు కొంతమంది అయితే, చెట్టు ఊరేసుకొని చనిపోయిన వాళ్ళు కొంతమంది అయితే, ఢిల్లీలో పోయి పార్లమెంట్ సాక్షిగా చనిపోయిన వాళ్ళు ఊరేసుకొని చనిపోయిన వాళ్ళు కొంతమంది అయితే, ఈరోజు లైవ్ కరెంటు తీగలు పట్టుకొని చనిపోయిన వాళ్ళు, పరిగెత్తున్న రైలు కింద పడి చనిపోయిన వాళ్ళు, ఈ విధంగా ఎంతమంది పిల్లలు, మన పిల్లలు చనిపోతూ ఉంటే ఇంతమంది బలిదానాల ఫలితంగా వచ్చిన తెలంగాణ, ఆ తెలంగాణలో వాళ్ళ ఆత్మశాంతికి ఎలాంటి, నిజానికి చెప్పాలంటే తెలంగాణ లోపల ఇంతమంది ఆత్మబలిదానాలు చేసుకున్నది, మన ఉద్యోగాలు మనకు కావాలి, మన నిధులు మనకు కావాలి, మన నీళ్లు మనకు కావాలి,
తెలంగాణ లోపల నిరుద్యోగ సమస్య ఉండకూడదు. ఇంకా ఆరోగ్యవంతమైన తెలంగాణ కావాలనుకున్నారు, అవినీతికి తావులేని తెలంగాణ కావాలనుకున్నారు, అన్ని రకాల అభివృద్ధి చెందాలనే తెలంగాణ అని చెప్పి అనుకున్నారు. ఈరోజు మన ప్రతి పొలానికి నీళ్లు పారాలని అనుకున్నారు, ప్రతి ఎకరాకు నీళ్ళు రావాలని. కొత్తగా రాష్ట్రం ఇది అందరికీ ఆదర్శవంతమైనటువంటి పాలన సాగుతుంది ఇక్కడ అనుకుంటే కేసీఆర్ మోసం చేసి అధికారంలో కూర్చుని ప్రజలను మోసం చేసి ఎంత మోసం చేసి 100,000 రూపాయలు రుణం మాఫీ చేస్తున్నాడు ప్రజలు నమ్మిండ్రు. ఈయన 1,60,000 కోట్లు అప్పు చేసిండు, రుణానికి ఇవ్వాల్సింది 16,000 కోట్లు మాత్రమే, 10% ఈయన చేసిన అప్పుల కాదు. ఒకేసారి చేసింటే మన అందరి పాస్ పుస్తకాలు పట్టాదారు పాస్ పుస్తకాలు మనకు వచ్చేది, బ్యాంకులో రుణం మాఫీ అయ్యేది పూర్తిగా, మనం సుఖ సంతోషాలతో రైతులు ఉండేవాళ్ళు. కానీ ఇది రైతులు ఆయనకు ప్రాధాన్యత కానే కాదు, ఇయలే. ఆయన ఎక్కడ పోయి 1,60,000 కోట్లు తీసుకొచ్చి మిషన్ భాగీరథ, కమిషన్ భాగీరథ, మిషన్ కాకతీయ, కమిషన్ కాకతీయ, కాంట్రాక్ట్ల మొత్తం విపరీతంగా అవినీతి, 1,000 కోట్ల రూపాయల అవినీతి దాంట్లో వినియోగించుకున్నాడు. కానీ డబ్బు ఇలా ఒక్కరికి కూడా రైతులకు ఒక్కటేసారి ఇచ్చింటే ఏం పోయేది, ధనిక రాష్ట్రమే కదా మనది. ఆ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిండు, కానీ రైతుల అప్పులు మాత్రం తీరిన పాపాన పోలే, మోసం కదా ఇది. ఇక రెండో విషయానికి వస్తే 4 సంవత్సరాలు ఈయన కుర్చీలో కూర్చున్నాడు, అదేమి శాపమో అదేమి పాపమో కానీ ఈయన చేసింది 1 సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురవలే. అసలు పొలంలో వర్షం పడితే పక్క పొలానికి జారలే నీళ్ళు, అంత తీవ్రమైన ఈ సంవత్సరం మరీ తీవ్రమైనటువంటి అనావృష్టి. 1 సంవత్సరం నేను పొలాల పొట్టు తిరిగి ఆ రోజు హుషారాని అగ్రికల్చర్ కమిషన్ తీసుకొని మహబూబ్నగర్ జిల్లాలో చాలా ప్రాంతాలు తిరిగి చూపించి ఒక రిపోర్ట్ ఆమెకు అంటే పంపించేసి ఆ రోజు ఆ 1 సంవత్సరం మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది. మళ్ళీ అసలు ఇన్పుట్ సబ్సిడీ రానే లేదు. ఆ వచ్చిన ఇన్పుట్ సబ్సిడీ 4 సార్లు ఇచ్చి అట్లా రైతులకు ఇబ్బంది పెట్టిండు ఈయన. మళ్ళీ ఇప్పుడు రైతు బంధు అని చెప్పి అంటున్నాడు. ఇక రెండో విషయం ఇండ్లు, అరే ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కట్టించినాయి 70 ఇండ్లు. దాంట్లోనే కోటి పెట్టాల పిల్లలు ఉంటాయి కదా, పిల్లలను గంప కింద పెట్టాలి, మేకలు ఉంటే మేక ఒకటి రెండు పిల్లలు ఉంటే కట్టేయాలి, మన బర్రె దూడ ఉంటే కట్టేయాలి, అన్నీ మీరు వండుకోవాలి, ఆఖరుకు అల్లుడు వస్తే అత్త చీరాడ మార్చుకోవాలనేది ఒక సెంటిమెంట్ని దెబ్బతీసి మహిళల ఓట్లతో దండుకునేటందుకు 2 బెడ్రూమ్లు, 1 హాలు, 1 కిచెను, 1 లాట్రిన్, 1 బాత్రూమ్ కట్టిస్తా అని చెప్పి వాళ్ళకు ఆశ పెట్టి మోసం చేసి ఓట్లు తీసుకున్నాడు. 3వది ఇంటికో ఉద్యోగం అన్నాడు. 4వది KG-2 PG ఉచితం అన్నాడు. 5వది 3 ఎకరాల భూమి దళితులకు కానీ ఎస్టీలకు కానీ ఇస్తా అన్నాడు. 12% రిజర్వేషన్ ఎస్టీలకు ఇస్తానన్నాడు, 12% రిజర్వేషన్ ముస్లింలకు ఇస్తా అని చెప్పిండు. అంత బంగారు తెలంగాణ చేస్తానని చెప్పని మాయమాటలు చెప్పేసి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి 61 సీట్లు గెలిచి ఎంత దుర్మార్గం అంటే, ఈయనకు మొట్టమొదటి ఉంటే ఈయన ప్రాణంతా అవినీతి, ఈయన మెదడులో ఉన్నదంతా అవినీతే. ఎట్లా దోచుకోవాలి తెలంగాణను, తెలంగాణను దోచుకోవడమే నా ధ్యేయంగా ఈయన పనిచేసిండు. పనిచేసి ఏం చేసిండు, ఆంధ్ర కాంట్రాక్టర్లకు తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేసిండు. 1,000 కోట్ల రూపాయల అవినీతికి వాళ్ళకు పాల్పడే అవకాశం ఇచ్చి 1,000 కోట్ల రూపాయలు దోచుకున్నాడు. ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నాను, వినడన్నా ఆయన ఈ అవినీతిని ఎట్లా కంట్రోల్ చేద్దామని ఆలోచన ఏమి చేసిండా, ఇష్టం ఉన్నదిగా ఇష్టం ఉండే అవినీతి చేసిండు. కేసీఆర్ మోసం చేసి ఓట్లు సంపాదించిండు, అన్ని వర్గాలకు అన్యాయం చేసిండు, చెప్పిన వాగ్దానం ఏది ఒక్కటి కూడా నెరవేర్చలేదు.
చేయాలని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అందరం కలిసి పోరాడాలి, ఈ ప్రభుత్వ అవినీతిని అడ్డుకోవాలి, అవినీతిని అంతం చేయాలని చెప్పి మీ అందరికీ నా యొక్క నమస్కారం. ఓటేద్దాం ఓటేద్దాం, జై గుర్తుకే ఓటేద్దాం, నాగం జనార్దన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఓటేద్దాం ఓటేద్దాం, జై గుర్తుకే ఓటేద్దాం, నాగం జనార్దన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి.